Shambho. 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 మనము సంపన్నులము అవ్వాలి అనంటే మనము మన యొక్క ప్రాణాన్ని శుద్ధి చేసుకోవాలి. ప్రాణములో ఉన్నటువంటి కొన్ని రకాల దోషాల వలన మనము గత జన్మల్లో చేసుకున్నవి కావచ్చు, ఈ జన్మలో చేసుకున్నది కావచ్చు, ఆ యొక్క దోషభూయిష్టమైనటువంటి ఆ యొక్క చెడు తరంగాలు ఏవైతే ఉన్నాయో ఆ చెడు తరంగాలు ప్రాణములో చేరి ఉంటాయి. ఆ చెడు తరంగాల కారణం చేత ఈ ప్రాణము మీ చుట్టూ సంపద ఉన్నా అది ఆకర్షించటానికి అడ్డుపడుతూ ఉంటుంది. మనము బయట ఎక్కడి నుండో ఏదో తెచ్చుకునేది కాదు, మనము సంపదని ఆకర్షించాలి అని అంటే మన ప్రాణములోనే ఒక విధమైనటువంటి దోషభూయిష్టమైనటువంటి వైబ్రేషన్ని తుడిచివేయాలి, తీసివేయాలి, ఎలిమినేట్ చేసేయాలి. అప్పుడు సహజ సిద్ధంగానే మనకి సంపదని ఆకర్షించేటువంటి సామర్థ్యం ఏర్పడుతుంది. అది ఎలా అండి వచ్చి కట్టెలు కట్టెలుగా మీద పడిపోతాయా డబ్బులు, లేదంటే మనకి ఎవరో ఇంటి ముందు తీసుకొచ్చి కుమ్మరిచ్చేసి వెళ్ళిపోతారా అంటే అలా కాదు. కానీ మీరు అధికంగా సంపదని పోగు చేసుకునే సామర్థ్యం కలిగిన వారిగా మారుతారు. మీ చుట్టూ వ్యాపారము కానివ్వండి, మీ చుట్టూ ఆస్తి వ్యవహారాలు మీతో ముడిపెట్టుకొని ఉన్నటువంటి వ్యక్తులు మీకు అనుగుణంగా మారటము, మీకు కొత్త కొత్త అవకాశాలు ఆవిష్కరించబడటము, చిన్న పని చేసినా పెద్ద ప్రయోజనం కలగటము, మీ యొక్క మనసు ఆ యొక్క సంపదని బాగా పొందటానికి కావాల్సిన వైపు, ఆ మనుషుల వైపు, ఆ పరిస్థితుల వైపు ప్రేరేపణకు గురి కావటము, ప్రభావానికి గురి కావటం లాంటివి ఈ యొక్క ప్రాణము చేస్తూ ఉంటుంది. దానికోసము మనము బంగారం యొక్క సహాయం తీసుకోవాలి. మన యొక్క ప్రాణము లోపల ఆ సంపద పోగు కాకుండా అడ్డుపడుతున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క మలిన భూయిష్టమైన చెడు వైబ్రేషన్ని తొలగించుకోవటం కోసము మనము బంగారము అనేటువంటి ఒక విషయాన్ని సహాయంగా తీసుకోవచ్చు. మనిషి తరువాత ఖనిజాలలో పదార్థాలలో అత్యంత మనిషి ప్రాణానికి దగ్గరగా ఉన్నటువంటి ఒకనొక ఖనిజము వస్తువు బంగారం. అది ఈ శరీరములో ఇమడగలదు, దాని యొక్క సూక్ష్మ రూపపు శక్తి ప్రాణములోకి చొచ్చుకుపోగలదు. అందుకే మనము బంగారాన్ని ఔషధాలలోనే ఎక్కువగా ఉపయోగిస్తాం. ఎందుకంటే అది మిగిలిన ఏ మెటల్స్ కూడా మన యొక్క లోపల ఇమిడవు, కానీ బంగారము మన శరీరంలో ఇమిడుతుంది. అంత దగ్గర సంబంధం ఉంది ఖనిజాలలో, లోహాలలో
ఈ బంగారము మన యొక్క ప్రాణము వీటికి అవినాభావ సంబంధం ఉంది. అందుకే మనము బంగారపు పదార్థాన్ని, బంగారపు వస్తువుని మనము మన చేతిలో పట్టుకొని ఆభరణాల రూపంలో మనం ధరించి మనము మన యొక్క ప్రాణాన్ని శుద్ధి చేసుకోవచ్చు. వాస్తవానికి ఇప్పుడు మనం ఏదైతే ఈ బంగారాన్ని అలంకరణ వస్తువులుగా వాడుతున్నామో అది పూర్వకాలములో నిజానికి కేవలం అలంకారాల కోసం వాడలేదు. అది శరీరములో ఏ ప్రాంతాలలో ఆ బంగారము ఎక్కువ సమయము ఆ ప్రాంతాన్ని స్పర్శిస్తూ ఉన్న కారణం చేత ఎటువంటి ప్రయోజనాన్ని పొందుతాము, ఆ బంగారపు వస్తువు ఫలానా ప్రదేశంలో ఉంచుకున్నప్పుడు అది అందంగా కూడా ఉంటే బాగుంటుంది అనే కారణం చేత దాన్ని అలంకరణ వస్తువులుగా మార్చారు తప్ప అసలు ముఖ్యమైన మూలమైనటువంటి కారణం ఏంటి అంటే మన శరీరములోని వివిధ రకాల శక్తి క్షేత్రాలలో, ప్రాణస్థానాలలో వాటిల్ని ఆ బంగారపు వస్తువుని ఉంచినప్పుడు అది క్రమంగా ఆ బంగారములోని సూక్ష్మ తరంగాలు ఈ యొక్క ఆ ప్రాణస్థానములోకి చొచ్చుకుపోయి ఆ ప్రాణస్థానము ద్వారా ప్రాణములోకి ప్రవేశించి మనలో పేదరికపు మలినాలు మనలో చేరకుండా అదిశుద్ధి చేస్తూ ఉంటుంది. అలా ఈ బంగారాన్ని సంపదని సృష్టించటం కోసము అలానే మన ప్రాణము లోపల ఉండేటువంటి మలినాలను, సంపదకి అడ్డుపడేటువంటి దుష్ట శక్తులను విరిచివేయటం కోసము ఈ బంగారపు వస్తువుని ప్రాణస్థానాలలో మనము ఒక విధమైన ప్రాసెస్ ద్వారా ఆ యొక్క ఆ బంగారపు తరంగాలను, ఆ లోహపు తరంగాలను ఆ ప్రాణములోకి చొచ్చుకుపోయేలా చేస్తాం. అందుకే చెవులకి దిద్దులు పెట్టుకుంటూ ఉంటాం. అలానే విశుద్ధ చక్రము దగ్గర ఈ యొక్క మంచి శక్తివంతమైన డిజైన్స్తో ఆభరణాల్లాగా, కంఠాభరణాల్లాగా పెట్టుకుంటూ ఉంటాం. నాభికి వడ్డానాల్లాగా పెట్టుకుంటూ ఉంటాం. ఇప్పుడు అది కేవలము ఆభరణ వస్తువుగా మారింది, కానీ దాన్ని మనము ఆ యొక్క ఆ లోహపు బంగారపు ఆ తరంగాలని, స్వర్ణ తరంగాలని, సువర్ణ తరంగాలని కొన్ని రకాల శక్తి క్షేత్రాల్లోకి పంపిస్తే మనము అపారమైన సంపన్నులుగా మారిపోతూ ఉంటాం. అలానే ఆ యొక్క శక్తి తరంగాలను కొన్ని ప్రాంతాలలోకి, కొన్ని శక్తి క్షేత్రాలలోకి పంపిస్తే మనం ఆరోగ్యవంతులం అయిపోతూ ఉంటాం. కొన్ని రకాల స్థానాలలో దాన్ని ఉంచి మనము ఆ యొక్క శక్తి తరంగాలను మన ప్రాణంలోకి చొచ్చుకుపోయేలా చేస్తే మనం యోగ సంపన్నులం అయిపోతూ ఉంటాం. ప్రతిదానికి ఈ బంగారము అనేది ఈ సృష్టికి, మన యొక్క శరీరానికి మధ్యలో ఒక వాహకంగా పనిచేసేటువంటి ఒక అద్భుతమైన దివ్య పదార్థము. మీ యొక్క శరీరానికి బంగారపు ఆభరణం పెట్టుకొని మీరు ఆభరణాన్ని తీసివేసినాక కూడా మీ శరీరపు, మీ యొక్క జీవపు శక్తి ఏదైతే ఉందో, మీ ఆరా ఏదైతే ఉందో, అలానే మీ యొక్క ఆత్మశక్తి ఏదైతే ఉందో అది దాంట్లో ఇమిడి ఉంటుంది. దాన్ని పట్టుకొని మిమ్మల్ని మీ లోపల మార్పు తీసుకురాగలము. మీరు ధరించిన ఆ బంగారపు ఆభరణాన్ని తీసుకుంటే పూర్తిగా మిమ్మల్ని ఆ బంగారపు ఆభరణంలోకి పరకాయ ప్రవేశం చేయించినట్టుగానే ఉంటుంది. ఒక స్థాయిలో దాన్ని పట్టుకొని మీ అనారోగ్యాలను నయం చేయొచ్చు, మీ పరిస్థితులను మెరుగుపరచచ్చు. అంతగా ఆ బంగారము ఒక వ్యక్తికి సంబంధించిన జీవాన్ని కూడా మోయగలిగేటువంటి ఒక అద్భుతమైన వాహకం అది. అందుకే మనకి సనాతన ధర్మములో
ఈ బంగారానికి అత్యధికమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. ఈ యొక్క బంగారపు లోహాన్ని ఉపయోగించుకొని మనం ఎన్నో అద్భుతాలని ఆవిష్కరించవచ్చు. ఇది ఒక రహస్యమైన సంపదకి సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించి, మీ యొక్క జీవానికి సంబంధించి బంగారంతో ముడిపెట్టుకొని ఉన్నటువంటి రహస్య విద్య. శంభో శంభో శంభో.